చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, గతంలో బీహార్ అరాచకాల్లో పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో టీడీపీ అధికారంలో రాబోతుందని, ఖచ్చితంగా తాము అవినీతిపై చర్య తీసుకుంటామన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మైనింగ్ మాఫియా చేస్తున్నారని, 4 రోజులుగా ప్రశాంతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు తనను దోపిడీ దొంగల్లా తీసుకువెళ్లడం దారుణమని సోమిరెడ్డి అన్నారు. నలుగురైదురు ఉంటాము, నలుగురైదురు ఉంటే భద్రత ఇస్తావాదురు ఉంటే మైనింగ్ ఓనర్ కి మాత్రమే దీనికి సంబంధము. ఇంతమంది ఉంటే మేము ఏం చేయగలం? అందరినీ పంపించేస్తాం. నలుగురైదురు ఉంటే అన్నావు, నలుగురైదురు సత్యాగ్రహం చేస్తాము. ఏం చేస్తా? ఓకే, ఇస్తాం కదండి. చెప్పయ్య, ఇస్తాం సార్. నలుగురైదురు ఉంటే ప్రవేశిస్తాం కదండి. భద్రతిస్తున్నానని చెప్పి చెప్పాడు. నా మనుషులు అవసరం లేదు, మేము భద్రతిస్తామని చెప్పి చెప్పాడు అంకం రావు గారు, సీఏ గారు. ఓకే, మాట మీద నిలబడతాను. నేను ఒక మాట చెప్తున్నా రాంబాబు, నువ్వు కొద్ది రోజు జాయిన్ అయినావు, నో కాంప్రమైజ్, గిలిటెన్స్ మొత్తం తీసాము. మొత్తం నిన్నటి నుంచి అందరం, ఈరోజు జనసేన వాళ్ళు ఇచ్చారు, టీడీపీ వచ్చారు, సిపిఐ వచ్చారు, అన్ని చూపించాం. హైకోర్టుకి వేస్తాం, కంటెంప్ట్ లో వేస్తాము, హైకోర్టు లో ఈ వైలేషన్, పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం. మీరే రెస్పాండెంట్, మంత్రి కాదు. ఇంత బరితికింపు ఎప్పుడన్నా చూసామా? అందుకే దేశంలో అతిపెద్ద 3-4 భారీ స్కాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతుండే. మేము తిరుపతి కలెక్టర్ తిరిగిపోయి విత్ జిపిఎస్ మ్యాప్స్ ఇచ్చాము, గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము. ఇప్పుడు సిల్కాయ పంపిస్తున్నాం, హైకోర్టులో వేస్తాము. ఇవి నేను ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్సెస్తో డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశా, డిఎంజీకి చేశా, కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడా. ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ, ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్లో అని అక్కడికక్కడ స్పాట్లో కూర్చున్నా. అయిపోయింది, 4th డే ఈరోజు మార్నింగ్ వచ్చారు పోలీసు, ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు, హైకోర్టు ఆర్డర్స్, అక్కడ ఎక్స్ప్లోజివ్స్, ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు, కేసులు పెట్టరు. నేను ప్రశాంతంగా అక్కడ, దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా, పీస్ఫుల్గా, నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ 3 డేస్ 4 డేస్ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉందా? వస్తున్నారు అందరూ, ఆ కేజీఎఫ్ 3 కేజీఎఫ్, బంగారు గనులది 2 సినిమాలు చూసాం, కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2, వచ్చిన వాళ్ళు అందరూ అయ్యా కేజీఎఫ్ 3 అంటే అదొక బ్యానర్ కట్టి చూపించాం. మొత్తం చూసుకుంటా పోయినారు, జనం పెరిగిపోయినారు. మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? ఎత్తి ఏదో ఒక దొంగని ఎత్తి వేసినట్టు వేస్తారా? కనీసం నోటీస్ ఇరా. మీకు మీరు అందరినీ పంపించేయండి, మీరు 5 మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము 5 మంది మీరు నమ్మి పంపిస్తే మీ దీక్షకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం మాట్లాడ